హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లత. వెల్కమ్ టు హనీ కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇది ఒక స్పెషల్ పులుసును చూపించబోతున్నాను. ఇది అమ్మ చేసింది. అమ్మ ఈ పులుసు బాగా చేస్తుంది. ఇది అల్లం పులుసు, చాలా టేస్టీగా ఉంటుంది. నా కాలేజ్ డేస్లో ఫ్రెండ్స్ అందరూ చాలా లైక్ చేసేవాళ్ళు ఈ పులుసు అమ్మ చేస్తే. అది ఎలా చేయాలో చూద్దామా మరి. ఈ రెసిపీ చాలామందికి తెలియదు, అది ఎలానో చూడండి. యా, దీనికి మనము చింతపండును ముందుగా నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందు కొంచెం చింతపండు ఎక్కువగానే పడుతుంది. ఇలా నానబెట్టుకున్నాక దీన్ని మనం స్క్వీజ్ చేస్తూ థిక్ పులుసును తీసుకోవాలి. మరి వాటర్లా చేసుకోవద్దు. అమ్మ చేస్తుంది చూడండి, అలా కొంచెము థిక్గానే రావాలి ఈ పులుసు. అలా చేసుకున్నాక దీన్ని మనము ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చింతపండు రసము మొత్తము ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ చేసుకున్నాక కూడా మళ్ళీ ఒకసారి దీన్ని చేతులతో మళ్ళీ ఒకసారి ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీన్ని పోప్ చేసుకోవాలంతే. దీంట్లో అన్నీ కలుపుకొని పోప్ చేసుకోవాలి. దీన్ని మరిగించకూడదు. మనం స్టవ్ మీద పెట్టి బాయిల్డ్ అలా ఏమీ చేయకూడదు. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ పులుసు ట్రై చేసి చూడండి, నచ్చుతుంది. మనం ఈ అల్లం పులుసు కోసము అల్లంను మిక్సీ చేసి పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూను అల్లం పేస్ట్ పడుతుంది దీంట్లో. అలాగే 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు టేస్ట్కు సరిపడినంత సాల్ట్ను వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు మనము ఇందులో బెల్లం వేసుకోవాలి. ఇది స్వీట్గా కారంగా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూను నువ్వుల పొడిని యాడ్ చేసుకుందాము. ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మనము ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. మనం ఇది తాలింపు కోసము 1 టీ స్పూను ఆవాలు వేసుకుందాము. అలాగే 2 రెడ్ చిల్లీస్ చిన్నగా చేసుకొని ఇందులో పీసులాగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనము జీలకర్ర కూడా 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని కరివేపాకు రెబ్బలను యాడ్ చేసుకుందాము. అలాగే మనం క్రష్ చేసుకున్న గార్లిక్ను కూడా యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇది ఫ్రై అయ్యాక మనము స్టవ్ను ఆఫ్ చేసుకుందాము. ఈ మనము ఈ అల్లం పులుసును ఏమీ బాయిల్ చేయట్లేదు, జస్ట్ ఈ పోపు మాత్రమే దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇక చూడండి, మన అల్లం పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను వేసుకోవాలి. ఇది వేసుకొని కొంచెం టేస్ట్ చూసుకోండి. ఉప్పు కనుక పట్టినట్టయితే వేసుకోవాలి. ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.